ఇక తెలంగాణలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. యూకే నుంచి తెలంగాణ వచ్చిన వాళ్ళు 7 కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. యూకే నుంచి వచ్చిన 1200 మందిలో 846 మందికి కరోనా పరీక్షలు చేశారు. జగిత్యాల 2, వరంగల్ 1, హైదరాబాద్ 2, మేడ్చల్ 1, సిద్దిపేటలో 1 కరోనా సోకినట్లు వైద్యులు ప్రకటించారు. రెండవ దశ అనుమానిత పాజిటివ్ కేసులుగా నమోదు చేశారు. జీన్ మ్యాపింగ్ టెస్టుల కోసం 7 శాంపిల్స్ సీసీఎంబీకి వైద్యులు పంపారు. 2 రోజుల్లో జీన్ మ్యాపింగ్ రిపోర్టులు వచ్చే అవకాశం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా 2వ దశ కొనసాగుతోంది. ఇటీవల యూకే నుంచి తెలంగాణకు 1200 మంది ప్రయాణికులు వచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 800 మంది యూకే వెళ్లొచ్చినట్టు గుర్తించారు. అన్ని జిల్లాల్లో యూకే వెళ్లొచ్చిన వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల యూకే నుంచి కరీంనగర్, ఆదిలాబాద్ పలువురు వచ్చినట్లు తెలుస్తోంది. బ్రిటన్ నుంచి కరీంనగర్ కు వచ్చిన 16 మంది వచ్చారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 10 మంది శాంపిల్స్ ను అధికారులు తీసుకున్నారు. మరో 6 ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. యూకే నుంచి ఆదిలాబాద్ జిల్లాకు 12 మంది వచ్చిన వారి నుంచి శాంపిల్స్ తీసుకుని హైదరాబాద్ వైద్యులకు పంపారు.